నెక్స్ట్ కాంప్లిమెంట్ కి వస్తే ఎవర్రా వీడు ఇంత టాలెంట్ ఉన్నాడు అనేసి అలాగే ఉంటాయి కదా, అది అది చెప్పుకోండి, అది షేర్ చేసుకో. చాలానే వచ్చాయండి. మెయిన్ అయితే మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 4 ఇయర్స్ నుంచి వాళ్ళు అంటే కురిపిస్తూనే ఉంటారు ప్రేమ, చాలా బాగా కనెక్ట్ అవుతారు నాతో, నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంటుంది అనమాట. సో ప్రేమ కురిపిస్తూనే ఉంటారు. మీ సోషల్ మీడియాలో కూడా చూస్తుంటే కొంచెం బాగానే ఉంటుంది ఎవరైతే ఫాలో అవుతున్నారో ఏంటి అనేది. ఇదంతా కాకుండా నాకు జర్నలిస్ట్ ఒక ఆయన మొన్న సగిలేటి కదా మూవీ ప్రెస్ షో వేసాం, ముందు రిలీజ్ ముందు ప్రెస్ షో వేసాం. అది చూసి ఇంటర్వెల్లో వచ్చి ఆయన అన్నారనమాట రాజుగారిని జర్నలిస్ట్, పర్టికులర్గా చెప్పారు, నేను చాలా సినిమాలు చూస్తున్నాను, చాలా మంది యాక్టర్స్ గమనిస్తున్నాను, నీలా అయితే ఎవరిని మధ్య చూడలేదు, యు ఆర్ హియర్ టు స్టే అని చెప్పి అంటే ఆనెస్ట్లీ చెప్పారు. ఆయనకు అవసరం లేదు, బేసిక్గా ప్రెస్ అంటేనే కొంచెం నాకు ప్రెస్ షో అనగానే కొంచెం కాల్లోనికేసి ప్యాక్ అయిపోయింది. ఇటువంటి క్వశ్చన్స్ ఇరకాటంలో పెట్టి క్వశ్చన్స్ అడగడం చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆయన ఇంకొక 12 మంది చుట్టూ ప్రెస్ వాళ్ళు ఉండగా ఆయన మంచి లౌడ్ వాయిస్లో ఆయన క్లియర్గా చెప్పారు. అక్కడ నాకు అనిపించింది ఓకే ఓకే, అప్పుడు కొంచెం డౌట్స్ ఉన్నా సరే ఓకే పర్లేదు. శర్వానంద్ మూవీలో కూడా చేశారు కదా, శర్వానంద్ గారు మూవీ చేశారు చేశాను చేశాను. ఎలా అంటే అది తనతో పాటు నాకు బాగా ఇండస్ట్రీలో చాలామందిని కలిశాను, కానీ శర్వానంద్తో సాన్నిహిత్యం బాగుంటుంది అంటే కొంచెం కలుస్తూ ఉంటాం, అన్న పెళ్ళికి కూడా వెళ్ళాను. సో నాకు అప్పుడు దాకా ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ అన్నా సరే, ఇండస్ట్రీలో హీరోస్ అన్నా సరే యాక్టర్స్ అన్నా సరే ఒక రకమైన పర్సెప్షన్ ఉండేదండి. ఇమేజ్ ఉంటుంది, డబ్బు ఉంటుంది, ఓకే కావాల్సింది ఏం కావాలన్నా కాళ్ళ దగ్గరికి వస్తుంది. అలా ఉంటే ఒక మనిషి కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని హెడ్ వెయిట్తో చాలా గర్వంతో ఉంటారు, వాళ్ళతో మనం జాగ్రత్తగా అనుకుగా ఉండాలి అనే ఫీలింగ్లో ఉంటాం. మొత్తం తారుమారు చేశాడు ఆయన. ఓకే. ఫస్ట్ డే నేను జాబ్ మానేసిన దానికి కారణం కూడా అదే, శ్రీకారం మూవీలో పర్టికులర్గా రోల్ చేయాలని డైరెక్టర్ గారు అడిగారు, మా కాస్టింగ్ డైరెక్టర్ పుష్ప బసర్ గారు ఆమె కూడా అడిగారు. సరే ఒక మూలన ఉన్న షూటింగ్ అవుతుంటే మొత్తం అందరూ మామూలు రెగ్యులర్ ఆడియన్స్తో పాటు ఉన్నాయి, ఎందుకంటే హీరో కదా, హీరో వచ్చారు ఆయన షార్ట్ అవుతుంది ఇలా చూస్తున్నా చూస్తున్నా. ఆయన ఎక్కడి నుంచి చూసారో ఏదో కార్నర్ నుంచి చూసి ఆయన అక్కడి నుంచి వచ్చి అందరి మధ్యలో వచ్చి నా చేయి పట్టుకొని లాగి పట్టుకొని మాట్లాడారు అన్నమాట. నాకు మైండ్ బ్లో అయిపోయింది, ఏ ఇదేంటిది ఇలా ఉంటారేంటి మీరు, ఇలా ఉండకూడదు కదా, గేర్ చూపించాలి కదా అనిపించింది. అప్పుడు స్టార్ట్ అయింది అన్నతో పరిచయం. దెన్ వి బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ చూస్తూ ఉంటా సెట్లో కూడా ఎవరికి ఏమీ కానివ్వడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందరికన్నా ఎవరైతే జాగ్రత్త తీసుకుంటారంటే శర్వానంద్ పేరే చెప్తా. ఒక చిన్న చెట్టు లేపే సీన్ ఉంటుంది శ్రీకారంలో, వర్షం ఎఫెక్ట్, ఫుల్ వర్షం ఎఫెక్ట్, అటుపక్క సైడ్ నుంచి అన్న కొంతమంది ఫార్మర్స్ లేపుతూ ఉంటారు, ఇటుపక్క సైడ్ నుంచి మేము ఫ్రెండ్స్ కొంతమంది ఇలా ట్రై చేస్తుంటాం. ఆయన ఆ షాట్ అయిపోయింది, వెళ్ళి కూర్చున్నారు ఆయన, నెక్స్ట్ ఇంకో షాట్ ఉంటుందని. మేమందరం కొంచెం ఇలా లేపుతున్నామంటే ఆయనకి అక్కడి నుంచి కొంచెం మా మేమున్న ప్లేస్ కొంచెం డేంజరస్గా అనిపించింది, డేంజరస్గా లేదు బట్ డేంజరస్గా అనిపించి మళ్ళీ పరిగెత్తుకొని వర్షం ఆ సెటప్లోకి వచ్చేసి తడిచిపోయి ఏంటి ఏం చేస్తున్నారు అదేమో రివర్స్ అయితే ఏంటి, నేను ఇప్పుడు చూసారే ఇంత కేర్ తీసుకుంటున్నాడు ఏంటి. ఓకే. సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అండి, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ చాలా మంచి ఆయన.